Okay. And next Krishnam Raju gari chivari korika Prabhas pelli chudali adi teerakundane chanipoyaru ani rakarakaluga vaartalu vintunnamu ippudu kottaga latest ga vachina vaarta entante Krishnam Raju gari diary lo kuda Prabhas pelli gurinchi raaskunnaru ani so adi enti asalu enduku ilanti vaartalu vastunayi like ante edo rakanga Prabhas pelli cheyalane baajyata prapancham teesesukundi teesesukunayi అంటే ఆయన చివరి ఆయన తీరని కోరికలు 4 ఉన్నాయి కృష్ణరాజు గారు అందులో ప్రభాస్ పెళ్లి అనేది ఒకటి. ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలి అనేటువంటి కోరిక ఇది సహజంగా ఏ పెద్దవాళ్ళకైనా ఉంటుంది అది. దాంతోపాటు తన డైరెక్షన్లో ప్రభాస్ యాక్ట్ చేయాలి అనేది కూడా ఒక కళ ఉంది ఆయన. దానికోసం స్క్రిప్ట్ కూడా రాయించుకున్నాడు ఆయన 3 రైటర్లను పెట్టి. 1 అడుగు అనేది టైటిల్ దానికి. ఓకే. ఆ 1 అడుగు అనే సినిమా తీయాలనేది ఆయన కోరిక తన డైరెక్షన్లో, అది అవలేదు. తర్వాత పిలకా గణపతి శాస్త్రి గారు రాసినటువంటి నవల ఒకటి ఉంది విశాల నేత్రాలు అని. ఆ విశాల నేత్రాలు నవలను సినిమా చేయాలనేది ఆయన చిన్నప్పటి డ్రీమ్ కృష్ణరాజు గారు. తను హీరోగా చేయాలనుకున్నాడు, అది వర్కౌట్ అవల. చాలామంది డైరెక్టర్స్తో రకరకాల సందర్భాల్లో మాట్లాడాడు ఆయన. ప్రకాష్ రావు గారి దగ్గర నుంచి మొదలు పెడితే రాఘవేంద్రరావు గారి వరకు అందరితోనూ మాట్లాడాడు, ఎక్కడా వర్కౌట్ అవ్వలేదు అది. దాన్ని కూడా ప్రభాస్తో తీయాలి అనే ఒక కోరిక ఉంది ఆయనకి. ప్రభాస్ మీద ఈ 2 కోరికలు ఈ 3 కోరికలు తీర్చుకోవాలని అనుకున్నాడు ఆయన. కానీ ఏదీ పట్టాలెక్కలేదు. విశాల నేత్రాలు అవ్వలేదు, ఆ 1 అడుగు అనే స్క్రిప్టు అవ్వలేదు, ఆయన పెళ్ళి కూడా అవ్వలేదు. కాబట్టి పూర్తిగా అంటే ప్రభాస్ని సెంటర్గా చేసుకుని ఆయన కన్న కళలు ఏవి కూడా నెరవేరలేదు. కాబట్టి ఇప్పుడు మిగిలిన అంశాలు పక్కన పెట్టి ప్రభాస్ పెళ్లి మీద కేంద్రీకరణ పెరిగింది ఇప్పుడు, కాన్సన్ట్రేషన్. మధ్యలో ఇంకొక పుకారు వచ్చింది, కృష్ణరాజు గారికి అనుష్కని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి ఇది వాయిదా పడుతూ వచ్చింది, ఇప్పుడు జరుగుతుంది అనేది ఒక ప్రచారం. అంటే ఆయనకి ఇష్టం లేదు కాబట్టి పెళ్లి వాయిదా వేసుకునే వ్యవహారం ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే లేదు. కన్విన్స్ చేసైనా వాళ్ళు పెళ్లి చేసుకునేవాళ్ళు. ఇన్ కేస్ పెళ్లి చేసుకోవాలని సీరియస్గా అనుకుంటే. కాబట్టి ఆయన పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాడు, ఎవరిని చేసుకుంటాడు అనేది ఆయన నోటితో అధికారికంగా చెప్పే వరకు ఈ స్పెక్యులేషన్స్ ఇలాగే కొనసాగేటువంటి అవకాశం అయితే బలంగా ఉంది. ఆయన పెళ్లి చుట్టూ కృష్ణరాజు గారిని ఆయన్ని వీళ్ళందరినీ రోప్ చేసి మాట్లాడటం అనేది ఒక ప్రోగ్రామ్గా మారిపోయింది ఇప్పుడు. అందులో భాగంగానే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి లేటెస్ట్ డైరీ వ్యవహారం. ఈ డైరీ వ్యవహారం ఎజెండాలోకి వస్తే ఇంకొంచెం దాన్ని ఇది పెరుగుతుంది, దాని సాంద్రత పెరుగుతుంది. డైరీలో కూడా రాసి బాధపడ్డాడు ఆయన అని సెంటిమెంటలైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ప్రేక్షకులు. అది టార్గెట్. ఆ టార్గెట్లో భాగంగానే ఈ వార్తను మార్కెట్లోకి తీసుకొచ్చారు. బేసిక్గా కారణాలు ఏముంటాయంటారు ప్రభాస్ పెళ్లి చేసుకోకుండా? ఏదైనా కావచ్చు. పెళ్ళి అనేది ఖచ్చితంగా పర్సనల్ అఫైర్ ఎవరికైనా కానీ. ఆయన ఎవరిని చేసుకోవాలనుకుంటున్నాడు, ఆయన మనసులో ఏముంది, దాని మీద కూడా రకరకాల మాటలు. ఆయన క్లాస్మేట్స్ వాళ్ళని కూడా పట్టుకొచ్చి మాట్లాడారు. ఆయనతో గతంలో సన్నిహితంగా మెలిగినటువంటి వాళ్ళ ఇండస్ట్రీకి సంబంధం లేని ఆడపిల్లల పేర్లు కూడా పట్టుకొచ్చి వార్తలు రాసేదాకా వెళ్ళిపోయారు. అయితే ఈ ఇన్ఫర్మేషన్ అంతా ప్లాన్డ్గానే ఆయన సర్కిల్లో నుంచి బయటకు వస్తుంది వాంటెడ్గా. దీన్ని కూడా ఒక ప్రెజర్ బిల్డింగ్లో భాగంగానే చేస్తున్నారు. దీనికి మొత్తానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనది. ఆయన డెఫినెట్గా ఈరోజు రేపు ఓపెన్ అవుతాడు. అంటే ఆయన సినిమా షూటింగ్లో కొంత వాయిదా వేయమని అడిగాడు. కృష్ణరాజు గారు చనిపోయినటువంటి దీనిలో నుంచి బయటకు రావడానికి నాకు కొంత టైం పడుతుంది, ఈ టైం నాకు ఇవ్వండి అని అడుగుతున్నాడు ఆయన. ఆల్రెడీ ప్రొడ్యూసర్స్తో మాట్లాడుతున్నాడు, కొంత గ్యాప్ ఇవ్వండి షూటింగ్కి. ఈ గ్యాప్ తర్వాత ఆయన షూటింగ్స్లో పాల్గొనడం మొదలుపెట్టి నార్మల్ అయిన తర్వాత డెఫినెట్గా దీని గురించి మాట్లాడతాడు. బట్ అనుష్క విషయం ఎందుకు ఎక్కువగా వినిపిస్తుంది ఈ టైంలో కూడా? And cash program lo kuda Anushka cheppindi anamata movies teyadamaina manistanu yani Prabhas tho friendship matram maaneyanu so anta gattiga tanu annadi ante kuda chaala mandi asale valliddaru pelli chesukobotunnaru daniki addu Krishnaraj garani ilanti vartalu vastunappudu anta dhairyanga ee maata andam kuda koncham aasakti reptu I have manam kada maatladindi evaru pelli anadi maatladu movies e maanestanu snehame ekku anindante sneham konasagutundi anade వచ్చిన మాట కాబట్టి దీనికి సంబంధించి ఇద్దరు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు డెఫినెట్గా మాట్లాడతారు అయితే ఈ పీరియడ్ దాటాలి దాటితే మాట్లాడతారు ఈలోపు చాలామంది జాతకాలు చెప్పేవాళ్ళు వీళ్ళందరూ ఎంటర్ అయిపోయి రకరకాలుగా దాన్ని పెంచేటువంటి ఆ వేడి పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ డ్రామాలన్నీ వాళ్ళు ఓపెన్ అయ్యే వరకు నడుస్తాయి దీన్ని ఎవరు ఆపలేరు ఆపాలని ప్రయత్నం చేసినా ఇది ఆగదు వాళ్ళిద్దరికీ సెలబ్రిటీ స్టేటస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని యూటిలైజ్ చేసుకోవడానికి జాతకాలు చెప్పేవాళ్ళు వీళ్ళందరూ ఎంటర్ అవుతారు దాన్ని భరించడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు బట్ ఇంకొకటి రాజుల అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అని బలంగా ఉంది వాళ్ళ ఫ్యామిలీకి అనేది మనం చాలా రోజుల నుంచి వింటున్నాము అది ఎంతవరకు వాస్తవం అంత ఫీలింగ్లో వాళ్ళు ఉండుంటారని నేను అనుకోవడం లేదు ఎందుకంటే అది అయిపోయింది ఆ జమానా అయిపోయింది ఆ మూడ్లో కూడా లేరు వాళ్ళు ఆ కుటుంబంలోనే చాలా కులాంతర వివాహాలు జరిగి ఉన్నాయి కాబట్టి ఈ కులంతో లింక్ అయిన పెళ్లి మాత్రమే చేయాలి అనే అభిప్రాయం సూర్యనారాయణ రాజు గారికి కూడా లేదు ఆయన ఆధ్వర్యంలోనే వాళ్ళ ఊళ్ళోనే మొగల్తూరులోనే చాలా కులాంతర వివాహాలు జరిగినాయి వాటికి వీళ్ళు సపోర్ట్ ఉంది చాలా ఓపెన్గానే వాళ్ళకి తెలుసు ప్రపంచం మారింది మారిన ప్రపంచంలో మనం ఉన్నాం అనే విషయం క్లియర్గా తెలుసు వాళ్ళకి అంత రూట్గా వెళ్ళే ప్రయత్నం అయితే ఆ ఫ్యామిలీ నుంచి జరగదు ఇవన్నీ కూడా స్పెక్యులేషన్లో భాగంగా వస్తున్నటువంటి వార్తలే